హలో ఎవ్రీవన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ముందుగా మీ అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు. అందరూ పూజ బాగా చేసుకున్నారా? నేను కూడా చాలా బాగా చేసుకున్నాను. అండ్ ఈ రోజు వచ్చేసి ఎపిసోడ్ 2. నేను చెప్పాను కదా, వరలక్ష్మీ వ్రతం సెలబ్రేషన్స్ ని నేను 3 ఎపిసోడ్స్ లో పోస్ట్ చేస్తాను అని చెప్పాను కదా. నిన్న ఆల్రెడీ నేను ఎపిసోడ్ 1 పోస్ట్ చేశాను. అంటే ముందు రోజు ఎలా ఉంటుంది, అంటే ఏమేమి ప్రిపరేషన్స్, ఎలా అన్ని నేను అందులో చూపించాను. అంటే మ్యాక్సిమం అందరికి క్లీనింగే ఉంటుంది వరలక్ష్మీ వ్రతం ముందు రోజు. సో అదే నేను చూపించాను, మేము ఇక్కడ ఎలా చేసుకుంటాము అనేది నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను. అండ్ ఈ రోజు వచ్చేసి వరలక్ష్మీ వ్రతం. సో నేను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎలా చేసుకున్నాను, అంటే నేను ఏమేమి వంటలు చేశాను, ఎలా డెకరేట్ చేశాను, పూజ ఎలా చేసుకున్నాను, అన్నీ నేను ఈరోజు మీ అందరికీ చూపిస్తాను. మీరందరూ ఒకసారి అది చూసేసరండి. నేను మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. ఈరోజు నేను అమ్మవారికి చేసే ప్రసాదాల్లో స్వీట్ ప్రసాదం వచ్చేసి బొబ్బట్టు చేద్దాం అనుకున్నానండి. సో దానికోసం నేను 1 గ్లాస్ శనగపప్పు తీసుకుని బాగా వాష్ చేసుకుని అవి కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకోవాలండి. అది బాయిల్ అయ్యేలోపు బొబ్బట్లకి పైన తోపిండి ఉంటుంది కదా, అది కలుపుకోవాలి. సో దానికోసం నేను సేమ్ గ్లాస్తో, అంటే నేను శనగపప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ మైదాపిండి తీసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు గోధుమ పిండి తీసుకోవచ్చు, లేదు అంటే హాఫ్ గోధుమ పిండి హాఫ్ మైదాపిండి కూడా తీసుకోవచ్చు. బట్ నాకు మైదాపిండితోనే బొబ్బట్లు బాగుంటాయి, టేస్టీగా అనిపిస్తుంది, అందుకే నేను 2 గ్లాసెస్ మైదాపిండే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, జస్ట్ పించ్ సాల్ట్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ వేయకూడదు. ఈ పించ్ కూడా ఎందుకంటే ఆ టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి వేస్తున్నాము. అండ్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. అండ్ ఈ డిష్కి, అంటే ఈ మైదా పిండి కలపడానికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. అండ్ అలాగే తర్వాత మనం బొబ్బట్లు చేసేటప్పుడు కూడా ఆయిల్ బాగా పడుతుంది. ఇది కొద్దిగా ఫ్యాట్ ఫుడ్డే, బట్ ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఏం పర్వాలేదు. అందులోనూ అమ్మ వారికి పూర్ణం పెట్టాలి కాబట్టి బొబ్బట్లు కానీ బూరెలు కానీ చేసుకోవాలి. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు, నేనైతే బొబ్బట్లు చేస్తున్నాను. సో ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సో మొత్తం కలిపేసిన తర్వాత మనకి పిండి ఇట్లా సాఫ్ట్గా ఉండాలండి. అండ్ పైన ఇప్పుడు ఇంకొద్దిగా ఆయిల్ వేసి దీన్ని ఒక 2 అవర్స్ పాటు బాగా నాననివ్వాలండి, అప్పుడే బొబ్బట్లు బాగా వస్తాయి. ఆ కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు కొద్దిగా దేవుడి దగ్గర మొత్తం అంతా సెట్ చేసుకుంటూ ఉన్నాము. ఇది నేను చేసిన డెకరేషన్ అండి, బ్యాక్ డ్రాప్. నేను చెప్పాను కదా ఫెల్ట్ ఫ్యాబ్రిక్ మీద వేశానని, అదే వేశాను. అది నిన్న నైటే చేశానండి. సో ఇప్పుడు ముగ్గు కూడా వేసేస్తున్నాను. చెప్పాను కదా నేను డైలీ వేస్తాను ఎంట్రన్స్ దగ్గర, అండ్ అలాగే దేవుడి మందిరం దగ్గర వేస్తాను అని చెప్పాను కదా. సో అదే ఇప్పుడు వేస్తున్నాను. అండ్ ఇవి తోరాలండి, 9 పోగులు వేసిన తోరాలు. ఇవి నేను 3 చేశాను, ఒకటి అమ్మవారికి, ఒకటి నాకు, ఇంకొకటి ఎక్స్ట్రా అండి. జనరల్గా ముత్తయ్యది ఎవరికన్నా ఇస్తారు, బట్ ఈసారి ఎవరు అవైలబుల్గా లేరు కదా, అందుకనే ఇంకొకటి కూడా అమ్మవారికే నేను పెట్టేస్తున్నాను. ఎందుకంటే జనరల్గా ఆడ్ నెంబర్స్ చేయాలండి, ఈవెన్ నెంబర్స్ చేయకూడదు, అందుకనే నేను 3 చేశాను. అండ్ ఇవి నైటే చేసి పెట్టాను. సో ఇప్పుడు పసుపు రాసి పువ్వులు అవి కడుతున్నాను. అండ్ 9 పోగులు వేసాం కాబట్టి 9 ముడులు వేయాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు, నేనైతే ఇలాగే చేస్తానండి. తోరాలు రెడీ చేయడం అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు పులిహోరకి రైస్ తీస్తున్నాను. రైస్ బాయిల్ అయిపోయింది. సో అంటే నేను మొత్తం అంతా కలిపి వండేశాను రైస్. సో దానిలోంచి కొద్దిగా పులిహోరకి తీస్తున్నాను.
పులిహోర చేయడం అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు నేను గారెలు కూడా చేద్దాము అనుకున్నాను. మొత్తం 3 ఐటమ్స్, 3 రకాలు చేస్తున్నానండి అమ్మవారికి, పులిహోర, బొబ్బట్లు అండ్ గారెలు. సో దానికోసం నేను పప్పు ఆల్రెడీ నానబెట్టాను, అది ఇప్పుడు నేను మిక్సీలోనే గ్రైండ్ చేస్తున్నానండి. అండ్ ఈ పక్కన స్టవ్ మీద మీకు లేడీస్ ఫింగర్ కనిపిస్తుంది కదా, అది యాక్చువల్లీ కర్రీ చేస్తున్నాను, బెండకాయ కూర అండ్ టొమాటో పప్పు. ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా సో ఇది లంచ్ మెనూ అండి. టొమాటో పప్పు, బెండకాయ కూర, పులిహోర, బొబ్బట్లు అండ్ గారెలు. సో ఫస్ట్ అయితే అది గ్రైండ్ చేసేస్తున్నాను. అండ్ తర్వాత ఈ పప్పు కూడా ఉడికిపోయిందండి. సో దీన్ని ఇప్పుడు ఒక స్ట్రైనర్లో తీసుకుని ఆ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేయాలి మొత్తం అంతా, ఎందుకంటే మనం తర్వాత గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు కాసేపు మళ్ళీ దేవుడి దగ్గర సెట్ చేద్దాము. అండ్ నేను అమ్మవారిని చేశానండి, బట్ నేను వీడియో షూట్ చేయలేదు, అదంతా కూడా చూపిస్తే చాలా లెంగ్దీ అయిపోతుంది వీడియో, అందుకే నేను షూట్ చేయలేదు. అండ్ ఒక చెంబుకి బ్లౌజ్ పీస్ని శారీ లాగా కట్టి నగలన్నీ వేసి అండ్ కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ పెట్టి యాక్సెసరీస్ అన్నీ పెట్టాను. ఆ ఫేస్ ఉంది కదా అమ్మవారి ఫేస్, అది నేను ఈబేలో తీసుకున్నానండి. సో మొత్తం అంతా కూడా పెట్టి ఒక పీట వేసి అందులో దాని మీద ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో బియ్యం అది వేసి అమ్మవారిని అక్కడ పెట్టాను. అండ్ ఈ ఉన్నాయి కదా ఈ రంగోలీ, మా అత్తయ్య గారు ఇచ్చారండి నాకు, ఎప్పుడో ఇచ్చారు. సో అవి నేను ఇక్కడికి తెచ్చుకున్నాను, ఇట్లా డెకరేషన్ లాగా పెడుతూ ఉంటాను ఎప్పుడైనా పూజలు చేసినప్పుడు. అండ్ ఇప్పుడు అమ్మవారిని పెట్టాం కదా, సో కలసం కూడా పెట్టాలండి. సో దానికోసం నేను చెంబు ఉంటుంది కదా అష్టలక్ష్మి చెంబు, సో దానికి కొద్దిగా పసుపు రాసి లక్ష్మీదేవులు ఉంటారు కదా దాని మీద వాళ్ళకి కుంకం బొట్టు పెట్టి అండ్ అలాగే కొబ్బరికాయకి కూడా పసుపు అది రాసి బొట్టు అది పెట్టాలి కదా, సో అది రాస్తున్నాను. అండ్ నేను బొట్టు మాత్రం ఏం చేస్తానంటే కుంకం కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా వెట్ అంటే కొద్దిగా లిక్విడ్ లాగా చేసి పెయింట్ బ్రష్తో నేను పెడతానండి, ఎందుకంటే నాకు అంత బాగా రాదు బొట్టు, అందుకనే నేను పెయింట్ బ్రష్తో అయితే కరెక్ట్గా నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి నేను బ్రష్ యూస్ చేసే పెడతాను ఎప్పుడూ. అండ్ కలసం కూడా రెడీ అయిపోయిందండి, మళ్ళీ ప్లేట్ పెట్టి ప్లేట్లో బియ్యం పోసి కలసాన్ని పెట్టాలి. అండ్ కలసంలో కూడా బియ్యం వేసుకోవాలండి, నాకు మా అత్తయ్య గారు చెప్పారు మేము బియ్యమే వేస్తాము, చాలామంది వాటర్ కూడా పోస్తారు బట్ మా అత్తయ్య గారు బియ్యమే వేయాలి అని చెప్పారు, అందుకే నేను బియ్యం వేసి ఇంకా చెప్పారు ఖర్జూరం అవి కూడా వేసి పెట్టాను నేను. దేవుడి దగ్గర సగం అయ్యింది కదా, ఇప్పుడు ఇంకా మళ్ళీ వంట పని చూద్దాము. బొబ్బట్లకి పప్పు స్ట్రెయిన్ చేసాం కదా, అది వాటర్ అంతా పోయింది, ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో నేను 1 గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను కదా, దానికి 1 గ్లాస్ బెల్లం తీసుకుని బాగా ఫైన్ పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలండి. అండ్ కొద్దిగా లిక్విడ్ లాగా అవుతుంది జార్గా, మీరేం టెన్షన్ పడకండి. ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి, బొబ్బట్లకి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది అందుకని కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పేస్ట్ అంతా కూడా అందులో వేసి కొద్దిగా గట్టిపడే వరకు కలుపుకుంటే సరిపోతుంది. అంటే మీరు ఇట్లా చూడండి నేను చేస్తున్నాను కదా, ఇట్లా తీసుకుని జస్ట్ ఉండ కింద అయితే కనుక మీరు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు, చల్లారే కొద్దీ గట్టిపడిపోతుంది. అండ్ మనం తోపిండి కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా బాగా నానిపోయిందండి, 2 అవర్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా బొబ్బట్లు చేసేసుకోవచ్చు. మాకు ఇక్కడ అరిటాకు కానీ లేకపోతే పాల కవర్లు అలాంటివి ఉండవు కదా, అందుకనే నేను నా దగ్గర బటర్ పేపర్ ఉందండి, సో అది తీసుకున్నాను బొబ్బట్టు ప్రెస్ చేసుకోవడానికి. సో నేను ఇప్పుడు ఈ బటర్ పేపర్ మీదే చేస్తున్నాను. అండ్ ఫస్ట్ కొద్దిగా ఆయిల్ తీసుకుని చేతికి అలాగే ఆ మనం ఏదైతే పేపర్ తీసుకున్నామో దానికి బాగా అప్లై చేయాలి. అప్లై చేసి కొద్దిగా తోపిండి తీసుకుని దాన్ని ఇలా అరచేతిలో పెట్టుకుని స్ప్రెడ్ చేసి దానిలో పూర్ణం పెట్టి దాన్ని బాగా క్లోజ్ చేసి ఆ బటర్ పేపర్ ఉంది కదా ఆయిల్ అప్లై చేసాం అక్కడ పెట్టి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేయాలండి చేత్తో. మీరు ఎంత పల్చగా ఒత్తుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయండి బొబ్బట్లు. అండ్ ఇంకొకటి ఏంటంటే మధ్య మధ్యలో ఆయిల్ చేసుకుంటూ ఉండండి చేతికి, సో దట్ మీకు చేతికి అంటుకోకుండా నీట్గా
స్ప్రెడ్ అవుతుంది, అంటే అంటుకోకుండా ఉంటుంది, ఈజీగా మీరు స్ప్రెడ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ బట్టర్ పేపర్ని ఈ పెనం మీద ప్లేస్ చేసి జాగ్రత్తగా ఆ స్టీల్ అట్లకాడు ఉంది కదా దాంతో స్లోగా జస్ట్ మీరు విడదీయండి. నేను ఈ వీడియోలో చేస్తున్నాను చూసారా, సేమ్ అలాగే చేస్తే సరిపోతుంది, అప్పుడు కరెక్ట్గా అంటుకోకుండా వచ్చేస్తుంది. అండ్ ఇది మాత్రం ఫస్ట్ది కదా, సో ఫస్ట్ది ఎప్పుడైనా ఎవరికైనా అలాగే ఉంటుంది. ఈవెన్ మనం దోశలేసినా ఫస్ట్ దోశ సరిగా రాదు కదా, సో కొద్దిగా అంటుకుంది, తర్వాత బాగానే వచ్చాయండి అన్ని బొబ్బట్లు. అండ్ ఆ ఎడ్జెస్ బాగా కాలడానికి కొద్దిగా ఆయిల్ వేయండి. అండ్ నేను ముందే చెప్పాను కదా ఇది బాగా ఆయిలీ ఫుడ్ అండి, దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. బట్ ఫెస్టివల్ కదా, ఫెస్టివల్ రోజు తినాలి తప్పదు. మళ్ళీ ఎలాగో ఫెస్టివల్ అయిపోయిన తర్వాత డైట్ అవి ఫాలో అవుతూ ఉంటాం కదా, సో ఫెస్టివల్ రోజు కళ్ళు మూసుకుని కామ్గా తినేయండి. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయండి. సో మిగిలిన అన్ని బొబ్బట్లు కూడా సేమ్ అలాగే చేసుకోవాలండి. అండ్ వంట అంతా అయిపోయిందండి, గారెలు కూడా వేసేసాను, అన్నీ అయిపోయాయి. గారెలు ఆల్రెడీ చూపించాను కదా, అందుకే ఇంక మళ్ళీ వీడియో షూట్ చేయలేదు. ఇంకా ఇప్పుడు దేవుడి దగ్గర కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాను, కొన్ని విడిపూలు తీసుకున్నాను, తోరాలు పోసాను. అండ్ విఘ్నేశ్వరుణ్ణి అప్పుడే చేయకూడదండి, అందుకే నేను ఫస్ట్ ఉండ కింద పెట్టుకున్నాను. తర్వాత చలివిడి వడపప్పు పానకం కూడా చేయాలండి ఖచ్చితంగా. అండ్ బెల్లం విఘ్నేశ్వరుడికి నైవేద్యానికి, తర్వాత వస్త్రం యజ్ఞోపవీతం కూడా ఖచ్చితంగా చేయాలండి. అండ్ కొన్ని విడిపూలు, తర్వాత మీరేమైనా అమ్మవారికి ఫ్రూట్స్ పెట్టాలంటే అవి, తమలపాకులు, తర్వాత తాంబూలంకి అరటిపళ్ళు, అండ్ అలాగే పంచామృతం కూడా చేయాలండి. సో అది కూడా చేశాను నేను. అండ్ ఈ అగర్బతి ధూప్ స్టిక్ ఇవన్నీ నార్మల్, మనం కామన్గా చేసేవే అని నేను. తర్వాత ఇంకా ఎప్పుడు పూజ స్టార్ట్ చేయాలి, సో రెడీ చేసేస్తాను మొత్తం అంతా కూడా. ఇంకా మొత్తం ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ చేసి తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలండి. అండ్ పూజ వచ్చేసి నేను బుక్ చూసే చదువుకుంటూ చేసుకుంటానండి. తిథివార నక్షత్రాలు మాత్రం నేను మొబైల్లో చూసుకుంటూ ఉంటాను. నాకు మా డాడీ ఎప్పుడు రోజు పంపిస్తూ ఉంటారు తిథివార నక్షత్రాలు, అంటే ఫార్వర్డ్ మెసేజెస్ ఉంటాయి కదా, సో అలా మా డాడీకి ఎవరో పంపిస్తే మా డాడీ మా అందరికీ షేర్ చేస్తూ ఉంటారు, సో నాకు కూడా పంపిస్తూ ఉంటారు. అదే నేను మొబైల్లో చూసుకుని చేసుకుంటూ ఉంటాను రోజు. సో ఇప్పుడు నేను చెప్పాను కదా విఘ్నేశ్వరుణ్ణి స్టార్ట్ చేసే ముందే చెయ్యాలి అని, అదే నేను చేస్తున్నాను ఇప్పుడు. ముందే చేయకూడదు అంటండి, అది ఫస్ట్ మనం ఉండ కింద చేసుకుని పెట్టుకుని ఇంకా మనం పూజ స్టార్ట్ చేసేస్తాము అన్నప్పుడు విఘ్నేశ్వరుణ్ణి చేసి అక్కడ పెట్టి మనం పూజ స్టార్ట్ చేయాలండి. అండ్ అమ్మవారికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలండి. ఆవు నెయ్యితో చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అంట, అందుకే మనకి జనరల్గా గుళ్ళల్లో అక్కడ చెప్తూ ఉంటారు ఎవ్రీ ఫ్రైడే నెయ్యి దీపం పెట్టమని. అంటే నిమ్మకాయ దీపం అంటారు, నిమ్మకాయని హాఫ్ చేసి ఆ జ్యూస్ అంతా పిండేసి ఆ నిమ్మకాయని ప్రమిదలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపం వెలిగిస్తూ ఉంటారు అమ్మవారికి, చాలా ఇష్టం అంట నిమ్మకాయ దీపం. యాక్చువల్లీ మా అత్తయ్య గారు పెడుతూ ఉంటారు ఎవ్రీ ఫ్రైడే, సో నేను మా అత్తయ్య గారు పెడుతూ ఉండగా చూసి నేను కూడా స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా నేను ఎవ్రీ ఫ్రైడే నేను నిమ్మకాయ దీపం పెడుతూ ఉంటానండి అమ్మవారికి.
హే గాయ్స్, సో చూసారు కదా ఈ ఎపిసోడ్ 2 వరలక్ష్మి వ్రతాన్ని నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో, ఏమేం స్పెషల్స్ చేశానో కూడా మీ అందరితో షేర్ చేసుకున్నాను. అండ్ మీరు గమనిస్తే అంటే అమ్మవారి శారీ నా శారీ సేమ్ కలర్, ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నాము. అనుకోలేదు, అలా కుదిరింది. యాక్చువల్లీ నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఇదే తీసుకున్నాను. తర్వాత నాకు అనిపించింది పూజ అంతా అయిన తర్వాత, ఓ ఇద్దరం ఒకటే మ్యాచింగ్ వేసుకున్నాము అని చాలా హ్యాపీగా ఉందండి. అందులోనూ నేను ఇదే ఫస్ట్ ఇయర్ అమ్మవారి ఫేస్ పెట్టి చేయడం. ఇంతకు ముందు వరకు కలసం పెట్టి చేసేదాన్ని, బట్ ఇయర్ నేను అమ్మవారి ఫేస్ కొనుక్కుని సో అట్లా బ్లౌజ్ పీస్ని శారీ లాగా కట్టి ఇలా చేసుకున్నాను ఈ శారీ. చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా కళగా ఉన్నారు కదా అమ్మవారు. అంటే నేను ఎప్పుడూ చేయలేదండి, నాకు అసలు అంటే రాదు కూడా ఎలా చేయాలో. ఇదే స్టార్టింగ్. నేను ఎలా అనుకున్నానో అలాగే పర్ఫెక్ట్గా కుదిరింది. చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏమేం స్పెషల్స్ చేసుకున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ నేను ఈ ఎపిసోడ్ 2ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నా డెకరేషన్ ఎలా అనిపించింది అండ్ మెయిన్ మా అమ్మవారు ఎలా అనిపించారో మీకు నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మిస్ కాకుండా ఉంటారు మీరు నా వీడియోస్ అన్నీ. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. సీ యూ ఆల్ ఇన్ ఎపిసోడ్ 3 కూడా తప్పకుండా చూడండి. ఎందుకంటే మనం పూజ వరకు ఓకే బాగా హడావుడిగా ఉంటాం, ఆ ఎక్సైట్మెంట్లో అన్నీ చేస్తూ ఉంటాం. పూజ అయిపోయిన తర్వాత అన్ని డెకరేషన్ అన్నీ తీసి మళ్ళీ జాగ్రత్తగా ప్యాక్ చేసి లోపల పెట్టుకోవాలి. సో అది నేను ఇక్కడ, మాకు స్టోరేజ్ తక్కువ అని చెప్పాను కదా, సో ఇక్కడ నేను ఎలా ప్యాక్ చేసుకుంటాను, ఎక్కడ ఎలా స్టోర్ చేస్తానో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను అది. సో తప్పకుండా ఎపిసోడ్ 3 చూడండి. ఓకే, బాయ్.